డైరెక్టర్ రెడ్డి గారు ఫోన్ చేసి ఒకసారి అప్పుడు అమ్మాయికి ఆపరేషన్ అయినాయి. నేను వస్తానమ్మా, మీకు ఏమో భయపడకండి. ఎలా గుర్తొచ్చింది మీరు మీరు అడిగారు, ఆయన అడిగారు? ఆయన చెప్పి ఆయన గుర్తు ఆయన పంపించారు. సాయంత్రం తేజు గారికి టైం లేక ఆయన మీకు అవసరం ఉంటుందని ఆయనే మమ్మల్ని. సాయి తేజు గారు థ్యాంక్స్ అండి, మీకు నేను గుర్తొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. లక్ష రూపాయలు ఇచ్చారు సాయి సాయి థ్యాంక్స్ అండి. సో నేను కాపాడుతున్నాను, చాలా కష్టంగా ఉన్నాం. ఆయన వచ్చినప్పుడే సాయంత్రం తేజ్ గారు ఫోన్ చేసి ఫోన్ వాళ్ళకి ఇచ్చి అమ్మకి చూపండి అని, అమ్మ మీరేం భయపడరు కానీ వాళ్ళతో చెప్పి పంపించారు. నేను అన్నానని చెప్పండి, నేను నాకు షూటింగ్లో ఉన్నాను, వచ్చి జీవితాంతం ఆవిడ బాధపడకుండా ఉండేలా నేను చేస్తాను, ఏదో ఒకటి ఆవిడకి లోటు లేకుండా నేను చూసుకుంటాను, అన్నీ ఇస్తాను. ఆవిడ జీవితాంతం నేను ఏదో ఒక అండగా ఉంటాను, ఏదో ఏర్పాటు చేస్తాను ఆవిడకి లోటు లేకుండా అని చెప్పారట. చాలా సంతోషించాను. ఫోన్ నా చేతికి మారు. చాలా థ్యాంక్స్ అండి, మీరు మంచివాళ్ళు కాబట్టి మిమ్మల్ని చూసే వీళ్ళు కూడా మంచిగా ఉన్నారు. ఇట్లా ఇచ్చారు హెల్ప్ చేస్తారండి వాళ్ళు, నేను చెప్పాను మీకు హెల్ప్ చేస్తాను. ఆ తర్వాత ఇంకా యాక్సిడెంట్ ఎంతసేది రాలేదు మాట్లాడి మా అదృష్టాలు వాళ్ళు బాగుండాలని ఎంత దేవుని ప్రార్థించాను. మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు మీరు యాక్సిడెంట్ అయిపోయినప్పుడు దేవుని ప్రార్థించాము మీరు బాగుండాలండి. బాగుంటుంది వల్ల మీరు మంచివారు కనుక బయటపడ్డారు. మీరు గుర్తుపెట్టుకున్నందుకు మేము చాలా కష్టపడ్డాము. హాస్టల్లో చెప్పేదండి వీళ్ళు, అమ్మాయి అమ్మాయి కాలి దిగింది అమ్మాయికి, చాలా దుఃఖంలో మేము చచ్చిపోదామని నిర్ణయం చేసుకున్నారు. మీరు ఫ్రీ పంపించారు. లేదండి, మాకు బతికే అవకాశం ప్రారంభించి పెట్టారు అనుకుంటున్నారు. హాస్టల్లో వచ్చిరంజీవి గారు 3 లక్షల వరకు ఇచ్చారండి మాకు. మీకు దేవుడు మీకు గుర్తు చేసి మాకు ఇంకా కొన్నాళ్ళు బతికే అవకాశం ఇచ్చారు. చాలా దుఃఖంలో ఉన్నామండి ఇలాంటి సమయంలో. మీరు అమ్మాయి రోజు ఏడుస్తుంది మీ దండం కష్టంగా. మీరు మీరు సమయంలో సమయానికి నాకు నా బిడ్డకి ప్రారంభించి పెట్టారు. ఊరుకోండి, ఏం కాదు ఊరుకోండి. ఊరుకోండి, ఏమవుతుంది, బాధపడి కన్నా అసలు